ఇంకొక ఇంకొకటి సార్, ఇంకొకటి ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి టీవీ 9 కు ఇంటర్వ్యూ ఇస్తూ మేము కొంతమంది మే ఉన్నాం మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు అనేటువంటి ఒక మాటను క్లియర్ గా చెప్పినాడు అక్కడ. సార్ మీకు క్వశ్చన్ చెప్పన్నా, నిన్న అంటే నిష్పక్షపాతంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము సడన్ గా కోర్ట్ నుంచి ఇంటికి వచ్చినాను. వచ్చి ఒక రెండు మెసేజెస్ పెట్టినాను యువతకి, ఇది తప్పు, ఈ రకంగా చేయొద్దు. ఎన్నో జనరేషన్స్ టుగెదర్ గా కష్టపడి కొన్ని కోట్ల రూపాయలతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాము రైల్వే స్టేషన్స్ లలో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు నాశనం చేసిన పక్షంలో మళ్ళీ మనకు ఇంకో కొన్ని జనరేషన్స్ పడుతుంది. ఆల్రెడీ ఆర్థిక మాంద్యంతో రాష్ట్రం, దేశం ఆర్థిక వ్యవస్థ చాలా సర్వనాశనం అయింది. ఈ పరిస్థితులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేయకండి, ఇది తప్పుడు విధానము. యాక్చువల్లీ అగ్నిపథ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి, అట్లా కాదు. అగ్నిపథ్ లో మరి మీరు అనుకున్నంత దారుణం అంటే ఏం జరగట్లేదు. దీన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంత పొరపాటే జరిగింది. ఈ అగ్నిపథ్ విషయంలో చాలా పబ్లిసిటీ ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్ టెస్ట్ కొనసాగించిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, వేరియస్ దేశాలలో రిక్రూట్మెంట్ కు ఉన్న వాళ్లకు మీకు ఎవరికి నష్టం జరగదు అనే విషయం ప్రజలలో అందరిలో ప్రబలేటట్టుగా ప్రచారం చేసి తర్వాత ఇట్లాంటి స్కీమ్స్ అనౌన్స్ చేస్తే బాగుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ పాలసీస్ ని ఒక ఆన్ ది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్, ఒక క్షణం లోపలనే డిక్లేర్ చేసేస్తున్నారు. లైక్ డిమానిటైజేషన్ అండ్ ఆల్, ఇది ఇది ఒక స్టైల్ అయిపోయింది ఈ రోజులలో. అసలు ఏ పథకానికి సరైన పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లో అవగాహన కుదిర్చి ఆ తర్వాత తెచ్చే పరిస్థితి లేదు. సడన్ గా వచ్చేటప్పటికి యువకుల్లో పాపం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు ఏవి ఫిల్ఫిల్ కాక నిరాశ నిస్పృహలలో యువకులు ఉన్నారు. వాళ్ళకి అయ్యో మా జీవితం ఇంతేనట, ఆయన కానీ 24 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి అన్ని అంటే మరి మేము ఆల్రెడీ 28-29లలో ఉన్నాము, మా పరిస్థితి ఏంది, మరి మేము ఇన్ని పరీక్షలు రాసాము, మా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆ నిరాశ నిస్పృహలో వచ్చినారు. వాళ్ళు క్రిమినల్స్ కారు, వాళ్ళల్లో ఆ రకమైన అపోహలు వచ్చినాయి. దాన్ని దూరమన్నా చేయాల్సింది, దానికి కొంత కొన్ని స్టెప్స్ అయినా తీసుకోవాల్సింది ఉండే. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యం అనుకోండి, లేదా కావాలనే చేశారని అనుకోండి, మొత్తానికి అంటే ఈవెన్ బై స్టాండర్ రోడ్ మీద ఉన్న వ్యక్తికి కూడా అర్థమవుతుందంటే ఈ రైల్వే లేదో మోడీకి సంబంధించిన పర్సనల్ ఆస్తి, దీని మీద కేసీఆర్ కి ఏం ఇంట్రెస్ట్ అన్న ధోరణి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. దీన్ని మాత్రం ఎవరు కాదనలేరు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద నిఘా విభాగాల ద్వారా ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏ మేరకు దీంట్లో ఈ అగ్గికి ఆజ్యం పోసారన్న దాన్ని అతి త్వరలో ఒక వితిన్ 1 వీక్స్ టైమ్ లో వాళ్ళు బయటకు తీస్తారని నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రం ఉంది, TV9 నిన్న ప్లే చేసిన రోల్, TV9 లో కవరేజ్ వచ్చిన తీరు మాత్రం చాలా దారుణంగా. అసలు ఒక అమ్మాయి యాంకర్ నువ్వే ఇక పొండి, ఇప్పుడు ఏదో స్వతంత్ర సమర యోధులు బొమ్మన్నట్టుగా మీరు పొండి అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు మాత్రం చాలా దారుణం. నేను అసలు కావాలనే ఒక TV9 ఒకటే చూస్తూ కూర్చున్నాను, ఎందుకు ఈ ఛానల్ కి ఇంత పెద్ద ఆసక్తి, ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళు కనీసం భాష మీద కంట్రోల్ కూడా లేదు. వేరే ఛానళ్లలో ఏదైనా మాట్లాడితే కొద్ది చిన్న పొరపాటు జరిగిన మాటల సందర్భంలో ఒక మాట దొరికినా దాన్ని అఫెన్సివ్ గా తీసుకొని వాళ్ళను హెరాస్ చేస్తున్న పోలీసు యంత్రాంగము TV9 అంత ప్రస్ఫుటంగా అంత బాహాటంగా మాట్లాడుతున్నప్పుడు అది ఒక రకంగా ఇన్సిడెంట్ ఏం జరుగుతుందో చెప్పినట్టుగా లేదు. ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ అవుతున్నారు, అవుతారు ఇట్లా అని ఒక రకంగా ఇట్స్ ప్రొవోకేటివ్. ఇది ప్రీ ప్లాన్డ్, ఇది ప్రీ ప్లాన్ 100%, ఇది ప్రీ ప్లాన్డ్ లెక్క కనిపిస్తుంది. ఎప్పుడైతే కేసీఆర్ మీడియా ఒక అంశాన్ని రెచ్చగొడుతుందంటే అది 100% దాని వెనకాల టీఆర్ఎస్ బలగాలు ఉంటాయి, కేసీఆర్ ప్రమేయం ఉంటది అనేది ఎవరికైనా సహజంగానే వచ్చేటువంటి అనుమానం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, అగో జరుగుతున్న పరిణామాన్ని క్లియర్గా గమనించండి.